song aap likhi chhe dil se. సో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అక్కడ కొట్లాడుకునే వాళ్ళం కూడా. మళ్ళీ తొందరగా వెళ్ళి వీస్టు డాన్స్ షో గురించి మేము చేసిన డాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు జీ తెలుగు ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ ఫర్ దిస్ డాన్స్ షో. ఎందుకంటే మాకు ఇద్దరికి చాలా మంచి టైం దొరికింది, టైం స్పెండ్ చేసాము, డాన్స్ చేసాము. కొంచెం డాన్సింగ్ టాలెంట్ ఉందని తెలిసిపోయింది. ఎలిమినేట్ అయ్యాం కాబట్టి ఓకే, నో ప్రాబ్లమ్. కానీ ఎంతవరకు ఉన్నాము అది చాలా బాగా చేసాము, ట్రై చేసాము బాగా చేయడానికి. అండ్ మిగతా మా చేతుల్లో ఉండదు. అవును. సో ఎనీవేస్, జర్నీ చేసిన జర్నీ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వరకు చాలా బాగుందన్నమాట. అక్కడ మిగతా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు ఆర్టిస్ట్. ఇట్ వాజ్ రియలీ లైక్ ఫన్, యునో, ఇంకొకళ్ళు డాన్స్ చూసి సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మెయిన్ థింగ్ వాస్ వి వర్ స్పెండింగ్ టైం టుగెదర్, వి వర్ డాన్సింగ్ టుగెదర్, వి వర్ డాన్సింగ్. సో దట్ వాస్ గ్రేట్. సో వి వర్ వి విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ షోస్ అగైన్. ఈసారి ఇంకా కష్టపడతాం. ఇప్పుడు కొంచెం టచ్ వచ్చింది కాబట్టి టచ్ కి ఇంకా మంచి హోల్డ్ ఇస్తాం. టచ్ లో ఉందా? టచ్ లో ఉందా? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇద్దరికి? నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. నాకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఉంది. ఎవరు అబ్బా? ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది నాకు. అమ్మాయ ఇండస్ట్రీయే. చూడండి ఎవరు అమ్మాయి అంట. ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు కదా, ఇండస్ట్రీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్. ఓకే, షీ ఇస్ దేర్ వన్ బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా అనిపించింది అనుకో, ఏదైనా చెప్పాలి, సార్ట్ అవుట్ చేయాలంటే ఐ షుడ్ షేర్ ఇట్ విత్ హిమ్. So we are each other's best friends forever. BFF. BFF. Lifestyle gurinchi day ela start avutundi? Morning levagane brush, fresh, bathroom, snanam. Adi kaadu, first water. First levagane 1 liter water. Marriage ayin tarvata naaki pedda alvatu ఈయన చేశారు, 1 లీటర్ వాటర్ తాగాలి. నేను తాగుతా, అలా పక్కన కూర్చోపెట్టి నిద్ర ముఖం ఎలా ఉన్నా తాగు, నిద్రలోనే చెప్పాను తాగు. అప్పుడు నేను తాగుతా, 1/2 లీటర్ అయినా తాగుతా. ఒక్క 2 సిప్స్ తాగుతావు, అది కూడా అప్పుడప్పుడు 3 డేస్ లో ఒకసారి. ఏ చూడు, ఒక మంచి హ్యాబిట్ నాకు ఇచ్చారు కాబట్టి నేను చాలా. వన్ మోర్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయరు. బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఎందుకు చెయ్యానంటే నాకు ఆకలేదు. అప్పుడు నాకు ఆకలి చేయడం నేను తింటా, అదేంత పెద్ద ఇష్యూవా? బ్రేక్ఫాస్ట్ చేయాలి యాక్చువల్లీ. లేదు నేను తింటా. మొత్తం నైట్ ఫాస్టింగ్ లో ఉంటావు నువ్వు. పొద్దున లేవగానే యూ హ్యావ్ టు డూ యువర్ బ్రేక్ఫాస్ట్. అది నాకు ఎప్పుడు ఆకలిస్తుంది, 10 o'clock తర్వాత ఆకలిస్తుంది. అప్పుడే నాకు తినాలనిపిస్తే తింటా. కానీ ఎప్పటిదాకా లంచ్ టైం వచ్చేసి కదా, అది లంచ్ మిస్ చేస్తావు నువ్వు మళ్ళీ. అరే రామ్మ, నువ్వు ఎందుకు అంత టెన్షన్? సరే అర్లీ ఓర్లీ క్వశ్చన్ ఏంటి ఇది, ఎలా స్టార్ట్? మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోతే పాపం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు.
ఎలా స్టార్ట్ చేస్తారంటే ఈయన ప్రోటీన్ షేక్తో స్టార్ట్ చేస్తారు, వాటర్, దాని తర్వాత ప్రోటీన్ షేక్, అక్కడ మళ్ళీ ఆయన బ్రేక్ఫాస్ట్. ఇంట్లో ఉన్నప్పుడైతే మేము అస్సలు ఇవన్నిటిని పట్టించుకోకుండా 10:30కి వెళ్ళేస్తాం మేము. సో అది కూడా దాని తర్వాత మళ్ళీ ఏదో వర్క్ ఉంటుంది, పెండింగ్ వర్క్స్ వర్క్స్ కంప్లీట్ చేయాలి, సో మనం సడన్ గా వెళ్ళిపోతాము. అప్పుడప్పుడు ఇక్కడ ఉంటామంటే అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు షూట్ ఉంటే మేము మార్నింగ్ 6:00 లేచి అన్ని పనులు చేసుకొని నైట్ వచ్చేసరికి నైట్ అయిపోతుంది, ఇంకా నిద్రపోతాము. ఓకే, షూట్ లేకపోతే యాక్చువల్ అది కదా మీకు తెలుసుకోవాలి ఉండేది అది. సో మేము లేస్తాము 10:30కి. ఓకే, అది చాలా చాలా ఆఫ్టర్నూన్ టైం, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆఫ్టర్నూన్ లేస్తాము. హాయిగా బ్రష్ చేసుకుంటాము, ఒకరికొకరు ముఖం చూసుకుంటాము, కిందికి వస్తాము, మరి మెల్లగా ఏదో ఒకటి పాలైనా అదైనా తాగుతాము. అప్పుడు దాకా ఆల్మోస్ట్ 12:00 అయిపోతుంది. దాని తర్వాత ఏదో వర్క్ వర్కౌట్ అనుకుంటాము, కానీ ఎప్పుడు వెళ్తాము, రేర్ కేసులో వెళ్తాము మేము, నేనైతే చాలా రేర్ కదా. మళ్ళీ లంచ్ 3-4 o'clock ఎక్కడో తిరగడానికి వెళ్తే వెళ్తాము చిన్న డ్రైవ్ కోసం. దాని తర్వాత నైట్ వస్తాము, 9:10కి డిన్నర్ చేసి మూవీ చూసుకుంటూ మా డే మొత్తం క్లియర్ అయ్యేసరికి నైట్ 2 o'clock అవుతుంది కదా, 1:30 అవుతుంది. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ డే కూడా బ్రేక్ ఉంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో అలా అంటే షూటింగ్ లేకపోతే వీ స్పెండ్ అవర్ డే మాకు ఇష్టం వచ్చినట్టు. ఇది మా జీవితం, మేమే కాదు ఎన్ని వర్క్స్ ఉంటాయి మాకు ఉంటాయి, కానీ ఏదో లేవడం నిద్రపోవడం మా ఇష్టం కాబట్టి ఇష్టం వచ్చినట్టు. షూట్ ఉన్నప్పుడు మాకు అవకాశం దొరకదు. వి వాంట్ టు బి ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ అవర్ లైఫ్. అవును, షూట్ ఉన్నప్పుడు మనం మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి, మళ్ళీ నైట్ లేట్, మళ్ళీ సో ఆఫ్ స్కెడ్యూలే మాకు ఒక కొంచెం అవకాశం వస్తుంది పడుకోవడానికి. వి వాంట్ టు లివ్ అ బ్యాచులర్ లైఫ్, అందుకే లేట్ స్లో కోచ్. మేము చాలా స్లో కోచ్, తెలుసుకున్నారా మా సీక్రెట్స్? చాలు ఇంకా ఇండస్ట్రీ బాధపెట్టిన క్షణాలు ఇద్దరికి. మా జీవితంలో ఒక లేడీ జీవితంలో బాధపడే క్షణం ప్రతిరోజు ఉంటుంది, గ్లిసరిన్ వేసుకుంటూ ఏడ్చుకుంటూ. నాకు కూడా సేమ్, ఏదో సీన్ ఉంటే బాధపడాలి, బాధపడే సీన్ ఉంటే బాధపడాలి, అంతే. దానికన్నా ఏం లేదు, సపరేట్గా పర్సనల్గా. షాపింగ్ విపరీతంగా చేస్తారని విన్నాం, రోహిత్ అది చూసి ఎలా ఫీల్ అవుతారు? విన్నారా? ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? చెప్పండి ఎవరు చెప్పారు? చాలా కరెక్ట్ చెప్పారు. అవునా? అవును, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం దొరకదు షాపింగ్కి. టైం దొరికితే ఎంత షాపింగ్ చేస్తారంటే ఇప్పుడు వెళ్ళామంటే టైం మూతలు ఉంటాయి నా రూమ్లో, బట్టలు, కొత్త బట్టలు మూతలు. అవును, సో ఒకసారి వెళ్ళామంటే టైమే అంటే మేము టైమే చూసుకోము, ఏ టైం అవుతుంది ఎంత అవుతుంది, మొత్తం ఫుల్ డే షాపింగ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఇంత పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ బ్యాగ్స్ తీసి కానీ ఎప్పుడు యూస్ చేస్తావు అన్న, అవన్నీ బట్టలు నేను ఎప్పుడు చూడలే. ఎక్కడో ఒక 1 year తర్వాత ఇది, ఈ డ్రెస్ కూడా నేను ఒక 1 year తర్వాత తీసాను అబ్బా, ఏదో అలా బయటకు వెళ్ళాను. ఇలాంటి ఇంటర్వ్యూస్ పెడితే లేచి కాదు అంటే అలా దొరికింది వేసుకున్నా, అంటే ఇన్ని ఉంటాయి కాబట్టి గుర్తుండవు ఏమేమి కొన్నాము ఏంటో. కొంచెం లావ్ ఎక్కినా అయ్యో చి ఈ డ్రెస్ బాగాలేదే, వదో పక్కన పెట్టేద్దామని ఇంకా ఆ డ్రెస్ని చూస్తూ ఇంకా 5 kgs తగ్గాలి, ఇంకా 3 kgs తగ్గాలి, అది 3-5కి ఇంకా 7 kgs పెరుగుతుంది, ఇంకా అది పక్కనే వెళ్ళిపోతుంది. ఇంకా అందుకే చెప్తాం కదా వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండదు. చేస్తానబ్బా, చేస్తా వర్కౌట్ అబ్బా. ఇంకా మీకు ఎలా ఫీల్ అవుతుంది అంటే చాలా లేట్ అవుతుంది, మరి రేపు మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళాలి కదా, ఎలా క్వశ్చన్, ఇంటర్వ్యూ ఎప్పుడు అయిపోతుంది ఇది, అది అవ్వాల్సిన మనకు 60 questions అడిగిన తర్వాతే అయిపోతుంది. కానీ అది డిలీట్ చేస్తారు, కట్ చేస్తారు వాళ్ళది. సరే ఇదిగో నా మాట విను, అడిగిన క్వశ్చన్ నీకు ఎలా అనిపిస్తుంది నేను షాపింగ్ చేస్తే తర్వాత? నీకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు? డబ్బు పోదేనా? అవును. ఏ ఎలా? ఎందుకంటే ఎక్కడో పెట్టాలి కదా డబ్బులు, ఇప్పుడు సంపాదిస్తున్నారు, సరే వైఫ్ ఉంది, ఇప్పుడు డబ్బు
బట్టలు కావాలంటే ఏదైనా కావాలంటే ఇవ్వాలి కదా, లేకపోతే పెద్ద ఏదైనా పెద్ద గిఫ్ట్ అడిగితే సడన్ గా దానికన్నా బెటర్ బట్టలే కదా. చూసారా తెలిసిపోయిందా, యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా గోల్డ్ డైమండ్స్ అవన్నీ అడగలేదు, సో ఎక్కువ బట్టల మీద డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నుంచి అది అడుగుతా అడుగుతా. ఐ వాంట్ ఎ గోల్డ్ సెట్, డైమండ్ సెట్ కావాలి నాకు. ఓకే గోల్డ్ ఫైన్ ఫైన్, ఇట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ నా, ఫైన్, ఐ'మ్ ఓకే విత్ దట్. ఇంత గొప్ప మనిషి అసలు. నెక్స్ట్ క్వశ్చన్. ఓన్లీ గోల్స్ మీ ఫర్ అచీవ్మెంట్స్, వీ హావ్ గోన్ విత్ ఆల్ ది అచీవ్మెంట్స్ అండ్ ఆల్ వితౌట్ being happy. First of all, you should I personally believe we should balance it. Balance it, yeah. Balance chese chalu. That's more than enough. నా మమ్మీ కూడా అలాగే అదే చెప్తుంది కదా, మా మమ్మీ ఒకే డైలాగ్, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో అదే మాకు రిపీట్ 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 అయ్యి అదే ఫిక్స్ అయిపోయింది. పిల్లలు ప్లానింగ్ అందరిని తెలుసుకొని నువ్వేంటని ఏమో ఏమో చెప్తాను అంటే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి అక్కడ. చెప్తున్నాను కదా ఆల్రెడీ, ఐ హావ్ ఎ కిడ్. డోంట్ ప్లే అరౌండ్ విత్ ది క్వశ్చన్స్, యు హావ్ టు టెల్ ది. యా అంటే నువ్వు రేపు పాప పుట్టిన తర్వాత డైపర్ క్లీన్ చేస్తావా లేదా, డైపర్ రిమూవ్ చేయాలి, అప్పుడు దాకా పెయింట్ అయిపోవాలి. సో అది చాలా టైం ఉంది, బేసిక్ చాలా టైం ఉంది. అంటే మేము ఇప్పుడు వీ విల్ ప్లాన్ ఫర్ అ చైల్డ్ వెన్ వీ ఫీల్ దట్ వీఆర్ కేపబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్. ఇప్పటికైతే ఐ పర్సనలీ ఫీల్ ఐ కెన్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ మీ, అదే నాకు చాలా గొప్పది. అండ్ హీ థింక్స్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ, అది చాలా గొప్పది అంతే కదా. So when we personally feel that yes we are eligible to be parents, appudu mem parents avtam. Aliya but vachi Rohit ni adigithe ichestara, idu edo okka thing a ivadaniki emalu na enduku istadi Aliya but husband enti nenduku ivvalu nenu ivvanu nu edo fan a tube light a ivadaniki. First of all ikkadiki teeskelutu elthundi adi cheppali kada. But one thing is, he likes Alia Bhatt's acting. Chala acting, she is a very good actress. So, nu velipothava? Ha, nenu velipoyanu, kani koni acting gurinchi definitely adugutanu. Ante, adugutava, lekapothe amen pampisthava, ame tho velipothava? Aha, abba, anda tension padaku, nu ikkada untavu. ఇక్కడ ఉంటా అలియా బట్ని ఇక్కడ కూర్చో. ఓకే సరే ఇక్కడ ఓకే ఓకే నా పక్కన కూర్చుంటే మరి ఇక్కడ 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 తప్పు, చాలా తప్పు. ఏం ఆడలేదు అక్కడ కాదు అలియా, నేను మధ్యలో ఉండాలి, అర్థమైందా? సో పొజిసివ్ యార్ కోజ్ ఐ యామ్ యువర్ వైఫ్, ఐ యామ్ నాట్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ యాక్టింగ్ ఓన్లీ యార్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఇక్కడ కూర్చోబెట్టి చెప్పబ్బా. సరే బాబా, ఫస్ట్ ఆలియా భట్ ని పిలిపేయండి ఫస్ట్, అప్పుడు ఫస్ట్ అది కదా. ఆలియా భట్ ప్లీజ్ కమ్. ఆలియా భట్ నీ చెల్లి అమ్మా, చెల్లి అంటే ఎలా చూసుకోవాలి, మంచిగా ముద్దుగా చూసుకోవాలి. మీరు ఆలియా భట్ ని పిలవండి, రక్షాబంధన్ రోజు ఖచ్చితంగా నేను రక్షా కట్టిపిస్తాను, రాఖి కట్టిపిస్తాను, డన్ పిలవండి. లేట్ నైట్ షూట్స్ అవుతాయి, ఫుడ్ తినాలంటే రోహిత్ ఆర్డర్ చేస్తారా, కుక్ చేస్తారా? నేను ఫుడ్ చేయను, నేను స్విగ్గీ చేస్తాను. స్విగ్గీ ఎందుకు, ఊబర్ ఈట్స్ చేయవా? అరే ఏదైనా ఓకే, ఐ విల్ ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ యార్. అలా చెప్పు. ఇఫ్ యు డోంట్ ప్రిపేర్. ఇఫ్ ఐ డోంట్ ప్రిపేర్ దట్స్ ఇట్. యు విల్ ప్రిపేర్ ఆర్ నాట్? నువ్వు ఎప్పుడైనా అడిగిన ప్రతిసారి నేనైతే ఎంత కష్టమైనా నేను చేసిస్తాను, నీకు కూడా మాట తెలుసు. సో ఒకవేళ నిజంగా అంటే మేము 12 o'clock డిన్నర్ చెయ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ టైమింగ్లో వీ ఎంత కుదిరినా ఆ టైంలో మేము తినకూడదు అనుకుంటాము. వీ రాదర్ డ్రింక్ మిల్క్ అండ్ స్లీప్ ఆర్ ఎల్స్ 9 o'clock వరకు ఏదో ఒకటి నేను వండి పెట్టేస్తాను, అది తినేస్తారు కంపల్సరీగా. ఆ టైం పోతే ఇంకా తినడం ఉండదు, జస్ట్ తాగడం ఉంటుంది. అది మిల్క్ ప్లీజ్, తాగడం అంటే మిల్క్ రైట్? ఎస్. హానెస్ట్ గా చెప్పాలి, స్కూల్ ఆర్ కాలేజ్ క్రష్? నేను చెప్తా నీ గురించి. మా ఇద్దరి మధ్యలో సీక్రెట్స్ ఉండవు కాబట్టి
నీ క్రష్ గురించి నేను చెప్పా. వింటారా? అవును వింటారు వాళ్ళు, చెప్పు. ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు, ఫోర్తా, ఏ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయి బ్యాగ్లో ఐ లవ్ యూ అని చిట్టి పెట్టావు, పెట్టావా లేదా? ఏయ్, ఆ అమ్మాయి పేరు చెప్పని పోని పాపం అని, కానీ ఆ అమ్మాయి బ్యాగ్లో చిట్టి పెట్టావా లేదా ఐ లవ్ యూ అని? ఏదో తొక్కలో చిన్నపిల్లలు పెన్సిల్తో రాసుకుంటూ పెట్టావా లేదా? నాకు చెప్పావు ఏదో ఒక స్టోరీ చేసి చెప్పేసాను నీకు. నా మీద ఒట్టు చెప్పు పెట్టుకుని ఇవన్నీ ఒట్టు ఎందుకు? ప్రామిస్ చూసావా, అర్థమైపోయిందా? ఆయన ఫస్ట్ క్రష్ ఫోర్త్ క్లాస్. నీ క్రష్ గురించి చెప్పు, నా క్రష్ గురించి కాదు. నేను నీ గురించి చెప్తాను, నా గురించి చెప్పు. నేను బేసిక్లీ ఒక గర్ల్స్ స్కూల్లో పుట్టి పెరిగాను. నాకు సరౌండింగ్స్ అందరు గర్ల్స్. గర్ల్స్ మీద క్రష్ పెట్టాలంటే కష్టం. కాలేజ్లో, స్కూల్ లైఫ్, కాలేజ్ కూడా గర్ల్సే కదా మొత్తం. శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్ గర్ల్స్ స్కూల్. సో నో క్రష్ అట్ ఆల్ ఉంది కదా? నువ్వే చే, దిస్ ఇస్ ఓవర్. ఏ నిజంగా చాలా సూపర్ ఉంటాడు కదా. ఐ థింక్ షీ ఈస్ హైడింగ్ సమ్ సీక్రెట్ బిహైండ్. ఆ ఇది చెప్పు. నాకేం తెలుసు, నువ్వు చెప్పాలి కదా క్రష్ ఏవరు. నేను నీకు చెప్పాను, ఐ డెంట్ హైడ్ ఎనీ సీక్రెట్స్ ఫ్రమ్ యూ. నా నువ్వు చెప్పు, నీకు ఏదైనా క్రష్ అనిపిస్తే. సరే ఓకే, ఒప్పుకుందాం. ఏమో క్రష్ లేదు. సరే రైట్ రైట్ రైట్, ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. నేను నాకు హృతిక్ రోషన్ క్రష్. స్కూల్ లైఫ్ లో అడిగారు వాళ్ళు అంటే నాకు స్కూల్ లైఫ్ నుంచి హృతిక్ రోషన్ అంటే పిచ్చి, పెద్ద పిచ్చి. This is the best chance to do it right now. Okay. Are battery like 5% only? Parvale 5% kada nadipochulu. Ippude mem prabhu sir ki phone chesi meeku adigina doubt ni mem clear chestam ippude. నువ్వు మాట్లాడు. నో నో, ఫస్ట్ యు, ఫస్ట్ యు. ఎత్తట్లేదు ఏంటో. హలో. హాయ్ సార్, సారీ టు డిస్టర్బ్ యూ దిస్ టైమ్. అదే యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు. సో క్వశ్చన్లో మీ పేరు వచ్చింది కాబట్టి మీకు కాల్ చేశాను. యా, సో మెరీనా ఒక మీకు క్వశ్చన్ అడుగుతుంది, ఒకసారి కొంచెం ఒకసారి మాట్లాడండి. హాయ్ ప్రభు సార్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పటికైతే మా ఇంటర్వ్యూ జరుగుతుంది. నాకు ఒక క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్లో ఏంటిదంటే, ప్రభు సార్ మిమ్మల్ని ఇద్దరిని కొత్త సీరియల్లో ఎందుకు తీసుకోవట్లేరు? తీసుకుంటాను, నువ్వే బిజీ ఉన్నావు. అయ్యో నేనేం బిజీ లేను సార్, నేను ఒకటే సీరియల్ ప్లాన్ చేసాం. అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ వల్ల ఆగిపోయాం యాక్చువల్లీ. ఎవరికి? ఓ అవునా. ఓకే ఓకే. సో మేము ఇప్పుడు ఇక్కడ వీళ్ళ నా ఆడియన్స్ కి ఏం చెప్పాలి ఇప్పుడు? నేను మమ్మల్ని ఎప్పుడు తీసుకుంటున్నారు మీరు? అవునా, సరే విన్నారండి మీరందరూ. ప్రభు సార్ గారు చెప్పారు దట్ సూన్గా హీస్ ప్లానింగ్ టు టేక్ బోత్ ఆఫ్ అస్. సో అదిగో పక్క, మళ్ళీ పక్క చెప్పారు. సరే ఈ మాట అందరి మన ముందు వచ్చేసింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. అది కాదు, మీరు మమ్మల్ని ఇద్దరిని కలిసి తీసుకున్నారనుకో, మీరు 200 ఇయర్స్ బ్రతుకుతారు, అంటే లైఫ్ లాంగ్ ఇంకా. అందరూ 100 ఇయర్స్ వరకు ఉంటది, కానీ మీరు 200 ఇయర్స్, మేమంతా హ్యాపీ అయిపోతాం అప్పుడు. ఓకే, ప్రామిస్ చేశాను. లెట్స్ వెయిట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సార్. పావ్ భాజీ తింటున్నా, మీరు కూడా తినండి మర్చిపోకుండా. ఎస్, తెలుసుకున్నారా?
ఖచ్చితంగా ప్రామిస్ చేసి తీసుకుంటారని చెప్పారు. సో మేమిద్దరము కంపల్సరీ వస్తాము. త్వరలో త్వరలో ఉన్నది అది తెలియదు, అది నేను మళ్ళీ అడగాలి, అది మళ్ళీ ఫోన్ చేసి అడగాలి. వెల్కమ్. ప్రతి ప్రేమ కథ పేరెంట్స్ దగ్గర ఆగిపోతుంది. ఎలా విన్నయ్యారు చెప్పలేము కదా, అది మళ్ళీ పద్ధతి ఉండదు కాబట్టి. అంటే అప్పుడు మేము కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా, ఆల్మోస్ట్. సో నార్మల్ గా ఇంట్రడ్యూస్ చేపించాము పేరెంట్స్ కి. సో పేరెంట్స్ కి కూడా బాగా తెలుసు మన రిగార్డింగ్ బోత్ ఆఫ్ అస్, బోత్ పేరెంట్స్. సో మొత్తం ఈజీగా అయిపోయింది యాక్చువల్లీ. ఫ్రాంక్గా చెప్పాలంటే అంత అనుకోలేము, అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్ కి ఇట్ విల్ గో సో స్మూత్ ఎట్ ద టైమ్. బట్ ఎవ్రీథింగ్, పేరెంట్స్ సపోర్టెడ్ అస్ లాట్, రిలేటివ్స్, ఎవ్రీవన్ సపోర్టెడ్ అస్, అండ్ ఇట్ వాజ్ ఏ గుడ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఒకరిని చూసి ఒకరు పడిపోయారు కదా. Looks or attitude? Nature, kind of person she is. Basically, నేను చాలా అల్లరి దాని కదా. సో హీ అప్పుడు నువ్వు అల్లరి కూడా చేయలేదు నా ముందు. సో got to know her nature basically, and after that ఏదో కనెక్షన్ కరెక్ట్ అయింది. అంటే నీకు ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏందా? హా కాదు, లవ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వాస్ నాట్ ఎట్ ఆల్ తెలుసుకున్నారు కాబట్టి. ఇట్ టుక్ టైమ్, ఎవ్రీథింగ్ వి గాట్ టు నో ఈచ్ అదర్. అంటే గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అవన్నీ తెలిసిన తర్వాతనే మేము ప్రొసీడ్ అయ్యాము నెక్స్ట్ స్టెప్ కి. బేసిక్లీ వి పర్సనల్లీ హావ్ వన్ థింగ్, and that is that love ante looks, especially looks adi temporary untadi manaku lifelong kalpi teeskoni velladaniki nen right cheptunana. ante if we want to go ahead for a long life together, basically mana nature chala match avvali. so aina thinking na thinking okate kabatti we both No, we do differ in few things. Everyone differs because everyone is not same. అటిట్యూడ్ ఉండాలి అని కాదు మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్లీ టు బి ఫ్రాంక్, ఒకవేళ నేను చాలా చండాలంగా ఉన్నాను కానీ నా నేచర్ బాగుందంటే ఐ డోంట్ థింక్ సో. అది కూడా ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ నేచర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ నేచర్, యాటిట్యూడ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. Then with that looks bhi aa gaya, toh it's kind of it's a benefit. It's like a bonus. Bonus. Acting field ki raakunte em chese vallu? Nen ante na second interest is like business. So nen business chese vaanni. Adhe ippudu kuda chestunnanu. Ha, ippudu kuda chestunnanu. Appudu inkoncham like ఇంకా 100% ఇంకా 100% ఇవ్వచ్చు నేను. ఇన్ కేస్ అది లేదంటే మొత్తం బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇఫ్ ఐ వుడెంట్ హావ్ బీన్ ఎన్ యాక్టర్, ఐ గెస్ ఐ వుడ్ బి ఎ టీచర్. మై మామ్ అంటే మా మమ్మీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను స్టార్టింగ్లో టీచింగ్ ఫీల్డ్ ఐ వాజ్ అ టీచర్. సో యా, ఫ్రమ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఫ్రమ్ 10th, రైట్? యా, నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే టీచింగ్ స్టార్ట్ చేశాను. సో ఆ టైం నుంచి నేను అనుకోలేదు యాక్టింగ్లో వెళ్దామని, అనుకోకుండా వచ్చేసాను. సో ఇఫ్ నాట్ యాక్టింగ్ దెన్ ఐ వుడ్ బి ఎ టీచర్ అండ్ ఐ లవ్ టు బి ఎ టీచర్. చిన్నపిల్లలతో ఆడుకుంటూ అంత లైఫే డిఫరెంట్, అసలు ఎంజాయ్ చేస్తూ మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వద్దబ్బా, నీతో ఉండాలి కదా. నువ్వు కూడా ఈ ఫీల్డ్లో ఉంటే నేను కూడా ఉండాలి కదా నీతో సహా, నీ సపోర్ట్కి. అందుకే రేపటికి మనకిద్దరికి ఒక సీరియల్ వచ్చేస్తే ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నేను వదిలేసాను అనుకో, నాకు తెలిసింది అనుకో, తర్వాత నీకు మెరీనాకి సీరియల్ వచ్చిందంటే అప్పుడు నేను అన్ని వదిలేసే రాలేను కదా. అందుకే నీ కోసం నేను ఉంటా, సరేనా? 10 lakhs ఉన్నాయి రోహిత్ గారు. వైఫ్ కి నెక్లెస్ కొంటారా, అమ్మకి చీర కొంటారా? 10 lakhs? ఓన్లీ 10 lakhs? ఓకే, 10 lakhs వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 lakhs వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ చేసేస్తాను నేను. 5 lakhs అమ్మాకి, 5 lakhs
నా వైఫ్కి. ఓకేనా? ఎందుకంటే ఇద్దరు బ్యాలెన్స్గా ఉండాలి. నేను అమ్మ కొడుకు కాబట్టి, మెరీనా హస్బెండ్ కాబట్టి మొత్తం బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఇంకా తక్కువ తక్కువ కింద అయిపోతే నేను మళ్ళీ ఫసక్ ఫసక్. సో బెటర్ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎవరైనా మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ప్లీజ్ బ్యాలెన్స్ చేసుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తేనే బెటర్ అందరికి. ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ దట్ యు ఆర్ అవర్ ఫ్యాన్స్. మేము మీకోసమే ఉన్నాము ఇప్పుడు. సో అది వీ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ పర్సనల్ మూమెంట్స్. సో అందుకే మేము ఈ వీడియోకి, ఐ మీన్ వీ ఫెల్ట్ లైక్ ఓకే ఈ వీడియో తీసుకొని మీ అందరినీ మీ అందరితో కనెక్ట్ అవుదామని. సో ఎప్పుడైనా ఎప్పుడు మీ మనసులో మమ్మల్ని పెట్టుకోండి, మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే చాలు, మాకు అదే చాలు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? దేవుడు ప్రత్యక్షమైతే, ప్రత్యక్షం అంటే మీ ముందు వస్తే, దేవుడు నా ముందు వస్తే, రాకపోతే నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం అడగను దేవుడిని. నేను ఎప్పుడు అడగను, నేనేమంటానంటే ఒకటే మాట చెప్తాను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ బీ విత్ మై ఫ్యామిలీ, దాట్స్ ఇట్. ఎవ్రీ టైమ్ నేను ప్రే చేస్తే ఇదే అడుగుతాను, ఏమి ఇది కావాలి, ఇది చేస్తే ఇది చేస్తాను, ఇది కావాలి, నేను ఎప్పుడు అడగను, ఇదే ఒక్కటే చెప్తాను. చెప్పాను కదా చాలా హానెస్ట్ మనిషి ప్రాఫిట్ లాస్ చూడరని, అందుకే నేను వన్ మోర్ థింగ్ three things I speak to God. First one is please take care of my family every time, be with my family and give strength to me and my family in bad times. Endukante everyone has a bad time in their life, so strong ga undali bad time lo. Adi nen ade cheptan. First of all inka em adigenu, idi kavali adi kavali inka em adigenu. అంటే ఇప్పుడు అదే కోరుకున్నారు కదా, 7 జన్మలు సాత్ కలిసి ఉండాలని. సో ఆ జన్మాన్ని మీరు నిజం చేయాలని నా కోరిక. 1 మంత్ హాలిడే ఇస్తే ఏం చేస్తారు ఇద్దరు? అమ్మా అలా వస్తే ట్రిప్ రైట్, అంతే, విల్ బి ట్రావెలింగ్. మాకు ఛాన్స్ దొరకాలి చాలు. అది ఛాన్స్ దొరకాలి యాక్చువల్లీ. 1 మంత్ బ్రేక్ అంటే అమ్మా it's very big thing for us, we'll be like very happy. 1 month personal work professional work undakunda untene chaalu. Adi 1 month break kuda untai end, adi adi kuda professional work aithe inka next personal work modulavutadu kabatti rendu lekunda break dorakadam adi adrushtam. Adi dorikind anko mem compulsory ekkada veldam, Switzerland veldama? అది మేము చెప్పలేను ఇప్పుడు. అది చెప్పాలి, అది కొంచెం ఆలోచించాలి, అది ఆలోచించాలి. కానీ ఫస్ట్ 1 మంత్ బ్రేక్ దొరకాలి కదా దానికోసం. అది మేము అది కష్టం కొంచెం. అది దొరుకుతుంది లేదు, ఒక రోజు టెన్షన్ పడకు. యా విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. 50 ఇయర్స్ మేము ఉన్నప్పుడు దొరుకుతుంది లేదు, అప్పుడు ఏం చేస్తావు? 56 ఇయర్ అయిన తర్వాత వెళ్దాం, ఏముంది అప్పుడు వెళ్తావా? నేనైతే ఎవ్రీ టైం రెడీ నీతో రావాలి. సరే సేవింగ్స్ చేసుకో మళ్ళీ దానికోసం. చేస్తున్నాను, ఇంకేం కావాలి? ఓకే డన్ డన్. Rapid fire. Serial chesthe a hero undali? Rohit. Modeling or acting? Serial. Cinema. Wife or girlfriend, ever better? Both. She is a girlfriend, she is wife. Hrithik Roshan or Rohit? Obviously Rohit. Obviously Rohit, a comfortful romantic scene. Serial lo Hrithik act chestada? అది పాసిబుల్ కాదు. సరే ఒకవేళ సినిమా వస్తే అంటే రొమాంటిక్ సీన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆయనతో కష్టం. ఆలియా భట్ యాక్టింగ్ ఆర్ షామ్ యాక్టింగ్? యాక్టింగ్ లో పర్వాలేదు చెప్పు. యాక్టింగ్ లో ఆలియా భట్. నిజంగా హాఫ్ అండ్ హాఫ్ ప్లస్ మైనస్ అయిపోయాను, ఎందుకంటే అటు హీరోయిన్ ఛాన్సెస్ పోయాయి. interest
ఇంట్రెస్ట్ లేదు 50% ఉంది 50%. వై లేదు అంటే ఎస్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్ని ఇయర్స్ భరించినందుకు, ప్రేమించినందుకు అన్నిటికీ కూడా. ఎందుకంటే నాట్ అన్ ఈజీ జాబ్ మేము చేస్తున్నది అండ్ మీరు యాక్సెప్ట్ చేసేది కూడా అని. కొంతమంది బ్యాడ్ కమెంట్స్ చేసిన కొంతమంది గ్రూప్ అడ్మిన్స్ దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసి మా